అన్న ఒకసారి ప్రార్థిస్తాడు ఇప్పుడు ప్రార్థిస్తాడు ఇప్పుడు ఒరే హెల్ప్ అన్న హెల్ప్ నా గ్యాప్ ఇచ్చేదే ఇక్కడ ప్రార్థన ఒకసారి అంటే ఎల్లమ్మా ప్రసాద్ పిలుస్తాడు నేను పిలిచిన తర్వాత ఇక్కడికి వచ్చేంగానే ప్రార్థన చేస్తాడు ఏంటి అని అడిగితే నీ పేరు ప్రార్థన కదా అందుకే పంచి మొత్తం చెప్పేసిందయ్యా అప్పుడు స్టూడెంట్స్ మనమందరం అన్నవ్వాలి ఓకేనా రెడీ శాంబాబాయ్ నా వల్ల అవ్వట్లేదు నువ్వు చెయ్యి बिड की मंच कटे दी स्टूडेंट्स 3 सेकंड्स तरह नव्वाल मन టాపిక్ ఏంటంటే ఒక సిచువేషన్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటది రియల్ లైఫ్ లో ఎలా చూపిస్తారు రీల్ అంటే మన ఇన్స్టాగ్రామ్ లో చేసే రీల్ కాదమ్మా సినిమాటిక్ వేలో ఎలా ఉంటదో చూద్దాం బేసిక్ గా బాయ్స్ అనేవాళ్ళు 12 ఇంటి దాకా నిద్రపోయి లేవరు కాబట్టి అమ్మ వచ్చి మనం లేపితే ఎలా ఉంటది ఫస్ట్ నేను పడుకున్నా మా అమ్మ రే నాన్నా రే నాన్నా లే నాన్నా అబ్బా సన్నీ లియోన్ సన్నీ లియోన్ అవి కొండలు కాదు కండలు కదమ్మా నీ కండలు ఎవ్వు కదా నాన్న సినిమాటిక్ వేలో ఎలా ఉంటది అదే నిజంగా పడుకుంటే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం పడుకున్నా నువ్వు ఇట్లా చెప్తున్నావురా రాత్రి నోకరాజు గారి పుట్టినరోజు ఆ బర్త్డే కి వెళ్ళి వచ్చాక లేట్ అయింది వాడు ఏం బీకాడని పుట్టినరోజు చేసుకుంటున్నారా వాడికి కేక్ బొక్క చాక్లెట్లు బొక్క మళ్ళీ పార్టీ అదో పెద్ద బొక్క అయినా గానీ వాడికి షుగర్ ఉంది కదరా షుగర్ ఉన్నప్పుడు కేక్ తినమంట అవసరమా అది షుగర్లెస్ కేక్ అమ్మా నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా ఆ ఇంటర్వ్యూ ఏమైందిరా పోయింది పోయిందా ఆ ప్రసాద్ గారి కిడ్నీలు పోయినంత ఈజీగా చెప్తావేంట్రా అయ్యయ్యో అయ్యయ్యో ఇంటర్వ్యూ పోయిందంట నా ముఖం ఏడ చూపించుకోవాలిరా ఏమే ప్రార్థన నీ కొడుకుకి జాబ్ వచ్చిందా రాలేదమ్మా ఎవ్వో నా కొడుకుకి ఎప్పుడో వచ్చింది జాబ్ ఏమనుకున్నావు దుబాయ్ లో బాత్రూమ్ లో కడుగుతాడు నాన్న పాపం పక్కింటి ఆంటీ నెంబర్ కోసం 10 రోజులు పట్టి కష్టపడుతున్నాడు సర్లే కదా హెల్ప్ చేద్దాం ఆ నెంబర్ తీసుకొచ్చితే ఎరా నీకే అర్థం ఈ నెంబర్ అని కొట్టాడమ్మా రియల్ లైఫ్ లో ఎలా ఉంటది లవ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం లవర్ కోసం లేటుకు వచ్చాడు సినిమాలో ఆ లవర్ వెయిట్ చేస్తుంది ఎలా ఉంటుందో చూద్దాం ఎలా గుర్తుపట్టావు రాదా నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి అవునా ఒక్క నిమిషం పిచ్చిదానా పిన్ని సరిగ్గా పెట్టుకోవాలి అది గుచ్చుకుంటుంది నీ బొందరా
రాదా ఒక నిమిషం ఫోన్ అత్త శ్రీముఖి చెప్పు పక్క థియేటర్ లో ఉన్నాను సినిమా చూడడానికి వచ్చే అంతే రాదా శ్రీముఖి అని ఉద్దిమ్ము నువ్వు చెప్పుకు నాకు ఇష్టం లేదు తని నా వెంట పడుతుంది లవ్ చేయమంటుంది టార్చర్ పెడుతుంది పడతారేమ్ము నీ వెంట పడతారు వాడికి తెలియదు ఐ సారీ అమ్మాయి కదా నువ్వు మర్చిపోయాను సినిమాటిక్ వేలో ఎలా ఉంటది రియల్ గా అయితే ఎలా ఉంటదో చూద్దాం ఇప్పుడు ఎలా గుర్తుపట్టా నానం చేయక నాలుగు రోజులు అయింది కావచ్చు కంపు కొడతాంది కంపు కొడతాంది సర్లే ఏంటో చెప్పు రమ్మన్నా నిన్నా ఏంటి లేట్ అయింది అదే చిన్న పనుండి నేను పనికి మానిలు దాన్ని నీకేమో పనుంది పనికి మానింది పార్క్ లో పల్లీలు అమ్ముకుంటది నా కోసం ఎంత సేపైనా వెయిట్ చేస్తదని అనుకుంటున్నావు కదా చిచి ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది ఆ శ్రీముఖి ఏయ్ ఎక్కడున్నావ్ దొంగ రాత్రికి వచ్చా మళ్ళీ శ్రీముఖి దొంగ యాంకర్ అన్నారు సరే నేను మళ్ళీ చేస్తా ఓకే ఓకే బై ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవు వేరేవర్కో ఫోన్ చేసి శ్రీముఖి శ్రీముఖి అని అంటున్నావు నువ్వు ఫోన్ చేసినప్పుడు బాత్రూమ్ లో ఉన్నాను ఓహో నాకంటే ఎక్కువగా నీకు బాత్రూమే మెయిన్ అన్నమాట బాత్రూమ్ లో కూర్చొని ఎలా మాట్లాడతానే నీతో నేను ఫోన్ చేస్తానని తెలిసి కూడా నువ్వు ఫోన్ తీసుకోవలేదంటే అంత అయిపోయింది నువ్వు నాకు దూరంగా ఉండి నిన్ను చూస్తే భయమేస్తుంది నాకు చిచ్చి అది కాదే శ్రీముఖి నా ఫ్రెండ్ ఓహో బాత్రూమ్ లో ఈవిడ గారితో మాట్లాడుతున్నావు అన్నమాట ఏమ్మా శ్రీముఖి నీకు అసలు సిగ్గు లేదా అంటే అప్పుడు ఒక ఇంపార్టెంట్ పని ఉండిందమ్మా ఓహో అన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నాయా సో రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి తేడా ఎలా ఉంటదన్నమాట ఫెంటాస్టిక్ ఇద్దరు కాంబినేషన్ లో అదర కొట్టేశారు ఇంతకి నూకరాజు గారు మీకు ఎలా అనిపించింది సూపర్ చాలా అంటే చాలా బాగా చేసింది ఈ అమ్మాయి యాక్టింగ్ అయితే అదర కొట్టేసింది మా తమ్ముడు కూడా అదర కొట్టేశాడు వైష్ణవి నీకు ఎలా అనిపించింది నాన్న చాలా బాగుంది ఇప్పటికైతే నవ్వురట్లేదు అన్న అమ్మ బాబు నీలో ఆర్టిస్ట్ ఉన్నాడు ఇద్దర్లో ఎవరు బాగా చేశారు వైష్ణవి అడిగే యాక్టింగ్ నేర్చుకోవాలి కదా గుండాడికి వైష్ణవి గుమస్తాను అడగాలనా వీళ్ళిద్దరు ఎట్లా చేసినరని అవసరం లేదా వద్దులే అవసరం లేదు మాట వరుసకి ఊరికే నేను అడుగుదాం నాన్న అడిగిన తర్వాత ఎడిటింగ్ లో తీసేద్దాం ఓకేనా గుమస్తా గారు ఎలా అనిపించింది రాధుని చాలా వండర్ఫుల్ చేసావు నాన్న ఎందుకంటే ఇదంతా క్రియేట్ మీ ఇద్దరిది కాదు ఫస్ట్ నేను ప్రార్థన చేశాను కదా మరి నువ్వు అదేదో నీకు నువ్వు చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ గుమస్తా గారు థ్యాంక్ యూ రా